హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు వారస్ అకాడమీ దిస్ ఈస్ రవి మాథ్స్ సిలబస్ మీకు ఏముంది దాంట్లో ఏ క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తాయి మెయిన్ టాపిక్స్ ఏంటి అండ్ పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ సో ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ ఎన్నో ఉంటాయి ఫాలో చేయండి రైట్ ఎందుకంటే మీ అకాడమిక్స్లో మా హెల్ప్ ఖచ్చితంగా ఉంటే మీకు ఈజీగా సక్సెస్ అనేది వస్తుంది స్టూడెంట్స్ ఇక చూడండి ఇంజనీరింగ్ కార్యకులం సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ త్రీ చూపిస్తాను ఇది జైంటికి సంబంధించిన వాళ్ళది నెక్స్ట్ జైంట్ కోర్ చూపిస్తాను కే బీటెక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ సంబంధించింది ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ లేటెస్ట్ ఓకే సో దీంట్లో మ్యాథ్స్ సిలబస్ మీకు మ్యాథ్స్ అని ఉండదు ఇలా ఉంటుంది టైట్ అయితే ఇలా ఇస్తారు లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలకులేస్ కామన్ టు ఆల్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈసీఈ సిఎస్ఈ ట్రిబుల్ఈ సివిల్స్ అందరికీ సివిల్ ఇంజనీరింగ్ అందరికీ ఇది సేమ్ ఉంటుంది ఓకే గమనించండి సో సిఎస్ స్పెషలైజేషన్స్ కానీ అందరికీ ఇది అందుకోసమే కామన్ టు ఆల్ బ్రాంచ్ నీట్గా ఇచ్చాడు రైట్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ యూనిట్ ఏముంటుంది దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయి దాంట్లోనే చెప్తాను ఇక్కడ చూడండి ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిసెస్ బై ఎక్లోన్ ఫామ్ అనేది చాలా నార్మల్ ఫామ్ ఎక్లోన్ ఫామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఇది మాత్రంకి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ మెథడ్ చూసుకోవచ్చు నెక్స్ట్ గాస్ ఎలిమినేషన్ మెథడ్ అండ్ గాస్ ఇడిల్ హైట్రేషన్ మెథడ్ జాకోబియన్స్ ఇవి ఇంపార్టెంట్ సో దీంట్లో కనీసం త్రీ టాపిక్స్ అని పర్ఫెక్ట్ ఉంటే ఒక క్వశ్చన్ పక్కగా రాయగలుగుతారు రైట్ మీకు దీంట్లో టూ క్వశ్చన్స్ వస్తాయి కదా రైట్ ఏదైనా ఒక క్వశ్చన్ రాయచ్చు ఏదైనా ఒక క్వశ్చన్ రాయాలంటే నేను చెప్పిన టాపిక్స్ చూసుకోండి పర్ఫెక్ట్ అయిపోతారు ఓకే సో ఈజీగా అంటే ఎక్లోన్ ఫామ్ నార్మల్ ఫామ్ ఈజీగా ఉంటుంది రైట్ గాస్ ఉడమ్ ఫామ్ ఈజీగా ఉంటుంది రైట్ నెక్స్ట్ ఎలిమినేషన్స్ ఈ ఫోర్ చూసుకోండి కనీసం ఒక క్వశ్చన్ రాయగలుగుతాం ఓకే మేము ఆల్రెడీ తీసాము బీటెక్ సంబంధించిన మీకు గైడెన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ ఆ ప్లేలిస్ట్లో చూడండి మీరు పాస్ అవ్వాలంటే ఎలాగా ఏం చేసుకోవాలని ప్లానింగ్స్ అలాంటి ఎన్నో వీడియోస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని విషయాలు తెలుస్తుంది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు బీటెక్ని ఓకే రైట్ నెక్స్ట్ చూసుకుంటే ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ ఆర్థిక ట్రాన్స్ఫర్మేషన్స్ నేను దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేసి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను స్టూడెంట్స్ ఫాలో చేయండి ఈజీగా ఉంటాయి అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయను ఎగ్జామ్కి ఏవైతే క్వశ్చన్స్ వస్తున్నాయి అనిపిస్తే ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డెఫినేషన్స్ ఆ క్వశ్చన్స్ అంటే టూ మార్క్స్ మీకు వస్తాయి కదా క్వశ్చన్స్ మరి రైట్ మీకు టూ మార్క్స్ ఇవ్వరు మీకు వన్ మార్క్ క్వశ్చన్స్గా కూడా ఉంటాయి అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా ఇవ్వాలంటే వాళ్ళు ఇస్తారు వన్ మార్క్ అంటే టెన్ క్వశ్చన్స్ ఇస్తారు టూ మార్క్స్ అంటే ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు రైట్ కాబట్టి ఆ క్వశ్చన్కి సంబంధించిన డెఫినేషన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ అయితే నెక్స్ట్ చూసుకుంటే ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టార్ ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ ఆర్తో ట్రాన్స్ఫర్మేషన్స్ అని చెప్పాం కదా దీంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కేలీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే నెక్స్ట్ ఐగన్ వెక్టార్ ఐగన్ వాల్యూస్ టాపిక్స్ చూసుకోండి నెక్స్ట్ కార్డ్రిక్ ఫార్మ్స్ చూసుకోండి రైట్ ఈ ఫోర్ ఇంట్లో పర్ఫెక్ట్ అయిపోండి అప్పుడు రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ మినిమంగా రాయగలుగుతారు రెండిట్లో మనకు ధైర్యంగా ఉండాలి సార్ అనుకుంటే కాలిక్ ఫామ్ ఆఫ్ ఇది చూసుకోండి ఇది చాలా బాగుంటుంది అండ్ డైగ్నాలైజేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ కూడా చూసుకోండి రైట్ దీంట్లో ఇది నెక్స్ట్ థర్డ్ చాప్టర్ చూస్తే మనకు ఆల్రెడీ టచ్ ఉన్న చాప్టర్ది దీంట్లో చూస్తే రోల్స్ లెగ్ రేంజెస్ మెయిన్గా మనకి చూసుకోవాలి ఎగ్జామ్కి వస్తుంది అండ్ కాష్యూ మినివల్ తీరం ఈ మూడు చూసుకోండి దీని తర్వాత పర్ఫెక్ట్ అవ్వాలి అనుకుంటే టాయిలెట్స్ అండ్ ఈ తీరం పర్ఫెక్ట్ అవ్వండి రైట్ ఇలా చేసుకుంటే తోడింటిని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు తీరం పర్ఫెక్ట్ అవ్వండి దానికి సంబంధించిన సంస్కృతి పర్ఫెక్ట్ అవ్వండి ఓకే నేను కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నీట్గా మెల్లగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ నెక్స్ట్ వచ్చేసి పార్షల్ డిఫరెన్షియేషన్స్లో ఫోర్త్ యూనిట్కి వెళ్తున్నాము దీంట్లో ఏది చూసుకోవాలి మెయిన్గా అంటే మ్యాక్సిమమ్ మినిమమ్ ఫంక్షన్స్ అండ్ జాకోబియన్స్ లెగరేంజెస్ చైన్ రూల్ అండ్ పార్షల్ డెరివేటివ్స్ ఇవి చూసుకోండి ఇవి చూసుకుంటే ఖచ్చితంగా టూ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఈజీగా రాయగలుగుతారు ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ యూనిట్ ఫైవ్ యూనిట్స్ మీకు ఉంటాయి ఫిఫ్త్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ సో మల్టీ వ్యారబుల్ క్యాల్కుల ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీశాను అది డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి సో దీంట్లో ఏం చేసుకోవాలంటే చేంజ్ ఆఫ్ ఫేరబుల్స్ ఆఫ్ పోలార్ సిలిండర్ అండ్ స్పెరికల్ కోఆర్డినేషన్స్ ఇవి చూసుకోండి ఓకే అండ్ దాని తర్వాత మీకు చేసుకోవాలనుకుంటే డబుల్ ఇంటర్గల్స్ ట్రిబుల్ ఇంటర్గల్స్ ఈజీగానే ఉంటుంది ఈ కాన్సెప్ట్ చూసుకోండి సరిపోతుంది మీరు బెటర్గా రాయగలుగుతారు దీని తర్వాత మీరు ఏరియాస్కి వెళ్ళండి ఓకే డబుల్ ఇంటర్గల్స్ వాల్యూమ్స్ ఉంటాయి డబుల్ ఇంటర్గల్స్ ట్రిబుల్ ఇంటర్గల్స్ ఉంటాయి ఓకే ఫస్ట్ మీ ఏరియా బేస్ ఉంటాయి తర్వాత వాల్యూమ్ బేస్ ఉంటాయి ఏరియా అంటే డబుల్ వస్తుంది వాల్యూమ్ అంటే ట్రిబుల్ వస్తుంది డబుల్ వస్తుంది ఓకే సో ఇవి మీకు సిలబస్ ఈసారి ఉన్న సిలబస్ ఒక చూపిస్తాను చూడండి ఫస్ట్ ఫస్ట్ని చూపిస్తాను చూడండి ఇంకో లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులేస్ బీటెక్ మ్యాథ్స్ సిలబస్ అంతా చూపిస్తాను చూడండి ఒకసారి మ్యాట్రిసెస్ ఐగన్ వాల్యూ ఐగన్ వెక్టర్ అర్థం ట్రాన్స్ఫర్మేషన్స్ క్యాలకులేస్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లికేషన్స్ అండ్ మల్టీ మల్టిపుల్ ఇంటర్గుల్స్ సో ఇది మీకు బుక్స్ ఏ ఏ బుక్స్ రిఫర్ చేయాలంటే ఈ బుక్స్ రిఫర్ చేసుకోవాలి సో బుక్స్ మీకు ఇచ్చాను చూడండి ఈ బుక్స్ రిఫర్ చేసుకోవాలి లైబ్రరీకి వెళ్ళండి బుక్స్ తీసుకోండి సో నెక్స్ట్ వేరే సిల్ వేరే సబ్జెక్ట్ కావాలంటే కూడా అడగండి డిస్క్రిప్షన్లో సారీ కామెంటేషన్ అడగండి ఖచ్చితంగా మేము తీసి మీకు అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు కావాలంటే ఫాలో చేయండి బాయ్